నమస్కారం, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా లారీల యాజమాన్యంలో నిర్వహించిన లారీల బంద్. కూకట్పల్లి ర్యాలీ ట్రక్ పార్కింగ్ లో పాల్గొన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పెబ్బేరు మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రైస్ మిల్లులపై దాడి. 500 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణకు నిరసనగా మక్తల్లో భారీ ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నాయకులు, స్వామి దత్తపీఠాధిపతులు. దేశవ్యాప్తంగా లారీ యజమానులు నిర్వహించిన లారీల బంద్లో భాగంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూకట్పల్లి లారీ ట్రాక్ పార్కింగ్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మరియు లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే లారీల యజమానుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లారీలను ఓ కుటీర పరిశ్రమగా గుర్తించాలన్నారు. సింగిల్ పర్మిట్ కొరకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఫైల్ పంపడమైంది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే సింగిల్ పర్మనెంట్ ను ఇరు రాష్ట్రాలకు అమలు చేయాలన్నారు. శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం. శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం. శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం. శ్రీనివాస్ గౌడ్ గారు నాయకత్వం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు, సివిల్ సప్లై అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి దాదాపు 500 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మండల కేంద్రంలోని సప్తగిరి, బాలాజీ, శ్రీ భాగవతి రైస్ మిల్లులపై అధికారులు దాడి చేయగా భారీగా రేషన్ బియ్యం పట్టుబడడంతో మిల్లు యాజమాన్యులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిఎస్ఓ వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నారు. అయితే రాత్రి సివిల్స్ పోలీసులు ఈ 3 మిల్లుల మీద దాడులు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకు అనుమానం వచ్చి ఈ 3 మిల్లుల దగ్గర వాళ్ళ పోలీసు వాళ్ళని పెట్టి వంశీ ట్రేడర్స్ దగ్గర అక్కడ ఒక ఆటో దొరికింది. ఆటోలో ఉన్న బియ్యంతో పాటు ఆటోను సీజ్ చేసిండ్రు. తర్వాత మిల్లులో కూడా సగం రైస్ పోసిండ్రు కుప్పలాగా. తర్వాత జీవీకే ట్రేడర్స్ రంగాపూర్, ఓనర్ విజయ్ కుమార్. తర్వాత అక్కడ మారుతి వ్యాన్లో ఉన్నాయి. మారుతి వ్యాన్ను తర్వాత అక్కడ కుప్పలాగా పోసిన పీడిఎస్ బియ్యంని మారుతి వ్యాన్లో కూడా 4-5 క్వింటాల రైస్ ఉన్నాయి. ఆ వ్యాన్తో పాటు ఆ బియ్యంను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అది ఎన్ని క్వింటాల్ అనేది తర్వాత చెప్తాము. బాలాజీ రైస్ మిల్ రంగాపూర్, ఈ బాలాజీ రైస్ మిల్ రంగాపూర్లో పీడిఎస్ బియ్యం పోసిండ్రు కానీ అక్కడ వ్యాన్లు కానీ ఎలాంటి వాహనాలు దొరకలేదు. ఆ బియ్యం పీడిఎస్ అనుమానంతో మా టెక్నికల్ వాళ్ళను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది ఆ మిల్లు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎన్ని క్వింటాల్ అనేది ఈవినింగ్ వరకు చెప్పేస్తాం. మక్తల్లో హిందూ వాహిని, బీజేపీ నేతలు, స్వామి పరిపూర్ణానంద స్వామి బహిష్కరణకు నిరసనగా మక్తల్ ఐబీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, దత్తపీఠాధిపతి స్వాముల వారు, కార్యకర్తలు అంబేద్కర్ చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం ధర్నా చేశారు. దాదాపు 100 వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామి వారిని పూర్ణ కుంభంతో స్వాగతం పలకాలని, లేనిచో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగు అవుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్ణిస్వామి, నాగప్ప, రేణుక నరసింహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మరి హిందువులకు ఒక నీతి, మిగతా వాళ్ళకు ఒక నీతి, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకు ఒక నీతి, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకు ఒక నీతి, హిందూ ధర్మాన్ని విశ్వసించే వాళ్ళకు ఒక నీతి, హిందూ ధర్మాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకు ఒక నీతిగా పాటిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందన్న విషయం తెలిసిన విషయమే. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి దేవస్థానం నిర్మాణ విషయంలో కొందరు అక్కడక్కడ అంటున్నారు ఈ ప్రభుత్వం కట్టినట్టు ఉంటే మరి ఆ దేవాలయాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తుందని. మేమంటున్నాం, హిందూ దేవాలయాన్ని అభివృద్ధి చేయడము హిందూ ధర్మం ఉన్నంత వరకే, హిందూ మతం ఉన్నంత వరకే. హిందూ మతం లేని నాడు హిందూ మతం
ఒక్కసారి జయలలితకు వినాశకాలం వచ్చింది. జయేంద్ర సరస్వతి గారిని ఇదే మన జిల్లా మహబూబ్ నగర్లో ఆమె అరెస్ట్ చేసింది. ఆమె సమాధి ఉంది ఈరోజు, జయలలిత లేదు. వైఎస్ఆర్కి కూడా వినాశకాలం వచ్చింది, విపరీత బుద్ధి అయింది. తిరుపతి మీద చర్చ పెడతా అన్నాడు, ఆయన పార్వాలగుట్టలో చచ్చిపోయిండు, కాలొకరిది చెయ్యి ఒకరు తెచ్చండి సమాధి చేసిండు. స్వాములను తడుచుకుంటే, హిందూ మతాన్ని తడుచుకుంటే ఏమవుతుంది అనేది ఉదాహరణ. ఈరోజు ఈ సన్యాసులు, ఈ స్వాములు రోడ్ల మీద వచ్చి నిలబడాలంటే 4 గంటల నుంచి ఆయనకి ధ్యానము కార్యక్రమాలు విడిచిపెట్టి మన ఒక సమాజం కొరకు వచ్చింది. దేశంలో దళితుల చట్టాలను నీరు గారుస్తున్న బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత గిరిజనుల రక్షణగా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని అండగదొక్కే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నిర్వీర్యం చేసే కుట్రల్ని కేంద్రం విడనాడాలి. మార్చి 20న సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్పై ఇచ్చిన తీర్పును సరిదిద్దే విధంగా కేంద్రంలో వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. మార్చి 20 కంటే ముందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో ఆ సెక్షన్లే పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది దళిత గిరిజనులకు ఉండబడే ఒక రక్షణ కవచం. ఆ రక్షణ కవచాన్ని తొలగించడం ద్వారా మమ్మల్ని అనగదొక్కాలనే ఒక కుట్రలకు కేంద్రమే శ్రీకారం చుడితే, కేంద్ర కుట్రలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును దళిత గిరిజన సమాజం తిప్పికొట్టు తీరుతుందని, దళిత గిరిజన సమాజం తిప్పికొడుతుందని, కేంద్రం కనుక సుప్రీంకోర్టు తీర్పును సరిదిద్దకపోతే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీని దళిత గిరిజన వ్యతిరేక పార్టీగా ప్రకటించి ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే జాతీయ స్థాయిలో లక్ష్యంగా ఎస్సీ ఎస్టీలందరూ ఒక సంఘటిత శక్తిగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందనే విషయం మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బాదపల్లి పాత బజార్ ప్రజల చిరకాల కోరిక మేరకు రైల్వే గేట్ బాధ తీర్చడానికి మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశానుసారంగా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పరిశీలించడానికి రాష్ట్ర ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ సతీష్ జడ్చర్ల వచ్చారు. రాష్ట్ర ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ సతీష్ గారికి జడ్చర్ల ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు రైల్వే గేట్ వేసినప్పుడు వారు పడే బాధలను వివరించారు. ఆర్ఓబి ఆర్యుబి బ్రిడ్జ్ నిర్మాణం చేసినట్లయితే రోడ్డు సమీపాన ఉన్న ఇండ్ల వారికి నష్టం కలగకుండా నిర్మాణం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ విష్ణు ముకుంద, ఈఈ చిన్న పుల్లదాస్, డిఈ సంధ్య, జేఈ హైదర్ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నాయకులు శుక్రవారం తుంగభద్ర డ్యాం నుంచి రాజోలి బండకు వరద నీరు విడుదల చేశారని తెలిసి డ్యాంకు చేరుకున్నారు. ఒక 10 రోజులు ముందుగా ట్యాంకును నీరు చేరి ఉంటే ఈరోజు ఆర్బీఎస్ సాగునీరు చేరేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. డ్యాంకు నీరు చేరుతుందా లేదా అనే విషయంపై పరిశీలనకు వచ్చామని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మీడియాతో తెలిపారు. సకాలంలో స్పందించింది, జూలైలోనే నీళ్ళు వస్తున్నాయి, ఆగస్టులో ఖచ్చితంగా నాటబడే పరిస్థితి ఉంది. దానికోసం ఈరోజు ఐజమల్ నుంచి చాలామంది తల్లి వచ్చినాం. త్వరలోనే ఈ ఆర్డిఎస్ హెడ్ క్వార్టర్ దగ్గర నీళ్ళు వస్తాయని చెప్పి ఆకాంక్షిస్తూ
నికోసం ఎదురు చూస్తున్నాం. రాగానే ఒక గద్వాల జిల్లాలోని చాలా ప్రాంతాలు కూడా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇంద్రప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో జూరాలకు కృష్ణమ్మ పరుగులు పెట్టింది. నిండు కుండల మారిన ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. ప్రాజెక్టు వద్ద సెల్ఫీలతో ప్రజలు సందడి చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 182,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 182,456 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్ట్ 15 గేట్లు ఎత్తి దిగువకు 144,050 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 32,000 క్యూసెక్లు, నెట్టెంపాడు రిజర్వాయర్కు 2,250 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ 1కు 1,300, భీమా లిఫ్ట్ 2కు 1,500, కోయల్ సాగర్ లిఫ్టుకు 630, ఎడమ కాల్వకు 500, కుడి కాల్వకు 431, సమాంతర కాల్వకు 1,200 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా లారీల యాజమాన్యంలో నిర్వహించిన లారీల బంద్. కూకట్పల్లి ర్యాలీ ట్రాక్ పార్కింగ్ లో పాల్గొన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పెబ్బేరు మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రైస్ మిల్లులపై దాడి. 500 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణకు నిరసనగా మక్తల్లో భారీ ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నాయకులు, స్వామి దత్తపీఠాధిపతులు. ఇవి వాళ్ళ వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.